శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని వీడెంత తాపత్రయపడ్డాడో తెలుసా? నాకు తెలుసు, నీతో చాలా విషయాలు చెప్పాలనుకున్నానమ్మా. కానీ ఈ పరిస్థితుల్లో ఇక్కడ రే, నువ్వు ఆగ్రా. అది కదరా, ఇప్పుడు అవన్నీ ఎందుకురా? అరే చెప్పేది వినరా. అన్నయ్య ఏం చెప్పాలనుకుంటున్నాడో నాకు తెలుసు. మీరేం చెప్పలేక కుమిలిపోతున్నారో నాకు తెలుసు. సంధ్య గురించేగా ఇప్పటి వరకు మీరందరూ అనుకుంటున్న స్రవంతి సంధ్య ఒకప్పుడు నా ఆఫీస్లోనే వర్క్ చేసేది. అలాగా? చాలా మంచి అమ్మాయి, మధ్యతరగతి కుటుంబం. తనిప్పుడు గర్భవతి కదూ. ఆ సంగతి నాతో చెప్పలేక మీరు ఇబ్బంది పడుతున్నారు. అమ్మా స్రవంతి, నాకన్నీ తెలుసు అన్నయ్య.
రూపం మార్చుకున్న స్రవంతి గురించి జగన్ గారు ఎంత వెతికారో తెలుసు. నా మీద ఎంత పిచ్చి ప్రేముంటే గతం మర్చిపోయిన సంధ్యనే స్రవంతి అనుకుంటున్నారు. అరే సంజయ్తో నేను మాట్లాడతానరా, జరిగిందంత వివరిస్తానరా. దానివల్ల ప్రయోజనం? ఓ అమాయకురాలు బయటికెళ్ళి అవస్థలు పాలవుతుంది, అందుకే ఈ విషయాలేవి సంధ్యకి తెలియనివ్వకండి. శ్రవంతి. అవునండి, కొన్నాళ్ళైనా తను స్రవంతిగా మీకు ఓదార్పునిచ్చింది, మనశ్శాంతినిచ్చింది. గతం తెలియని తన్ను ఒంటరిదాన్ని చేయడం మంచిది కాదు. మరి మరిప్పుడు ఎలా అమ్మా? మహేష్ ఆడిన నాటకం వల్ల సంధ్యనే స్రవంతి అనుకున్నారు. ఇప్పుడు నేనే స్రవంతి నన్ను తెలిసి మీరంతా కుమిలిపోతున్నారు నాకు తెలుసు. ఎప్పటికీ మీరు నన్ను గుర్తుపట్టలేరేమోనని భయపడ్డాను, కానీ మీరు నన్ను కలిశారు. నాకచ్చాలు, నాకచ్చాలండి. ఇలా కలవడం కాదు, ఎప్పటికీ కలిసే ఉంటాం. ఆ మహేష్ని దోషిగా నిలబెట్టి నిన్ను జైలు నుంచి బయటికి రప్పిస్తాను. ఇక మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. జగన్ శరణ్యల్నిద్దరిని విడదీద్దామనుకుంటే ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది అని పాడుకుంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య చిచ్చు రగిలిద్దామనుకుంటే నిన్ను వదిలి నేను పోలేనులే అది నిజములే అని ఒకళ్ళకొకరు అతుక్కుంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు సృష్టిద్దామనుకుంటే అరేమైంది, ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికి ఎగిరింది అని ఒకరి మీద ఒకరు వాలిపోతున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఇంత బాగా ట్యూన్ ఎలా కుదిరిందబ్బా? పల్లవీ చరణాల్లా ఒకరికొకరు అల్లుకుపోతున్నారు. వాళ్ళిద్దరినీ విడదీసి కవ్వాలి ఆడుకుందామనుకుంటే నాకే కథన కుతూహల రాగం వినిపిస్తున్నారు. అదే అర్థం కావట్లేదు సార్. వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఎలా కుదిరిందో ఏంటో,
నేను చెప్పే ప్రతిదానికి కిందన రెండు కామాలు పెట్టి డిటోసార్ అని చెప్పడానికి కాదు నేను మిమ్మల్ని పెట్టుకుంది. వాళ్ళిద్దరి మధ్య పేలే డిటోనేటర్లు కావాలనే నేను మిమ్మల్ని పెట్టుకుంది. అది మాకు తెలుసు సార్. అదే తప్పు. మీకు తెలియాల్సింది చాలా ఉంది, నేను మీకు చెప్పాల్సింది ఇంకా ఉంది. రాముడు సీతను అనుమానించాడు, సత్యభామ శ్రీకృష్ణుని అనుమానించింది, అలాగే వాళ్ళిద్దరి మధ్య అనుమానపు అగాధాన్ని సృష్టించడానికి నేను ఒక పుక్కిటి పురాణాన్ని సృష్టించా. ఈలోగా మీరు జగన్ సరణ్యల మధ్య జరిగే అంతరంగ అంతర్గత అనుబంధపు ఆత్మీయతా సమావేశాల్ని నాకు సవివరంగా వివరించండి. తదాస్తో.